Hi, today I have Ranjit and we've got a beautiful YouTube channel, so please subscribe Ranjit on Wheels and just keep motivating him. He's doing a great job. All the best, man. Take care. సో ఇప్పుడు కింది దిగుతున్నా, ఎందుకు అని అంటే అది హైవే. నేనైతే రింగ్ రోడ్ హైవే మీద సైకిల్ వేసుకొని పోతున్నా. ఏంది నాకు అలవలేదా అని అంటే బైకే అలవలేదు, సైకిల్ ఎక్కి వెళ్ళిపోతా అని ఆ పోలీస్ అతను వెళ్ళి వాపస్ వెళ్ళు అని చెప్పేసి అని అన్నాడు. సో దట్ ఇప్పుడు మనకి మొత్తం హార్డ్ వే ఎదురవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో రివర్స్ వేలో పోతున్నాం. చూద్దాం వే. అమ్మా ఇక్కడ మంచిగా సీతాఫలాలు కనబడ్డాయి. ఈ జాంపళ్ళు చూడు ఎంత బాగున్నాయో. ఇవో తీసుకున్నా, ఒక కిలో తీసుకున్నా, ఎందుకంటే ఇంకా పోతుంటే ఆకలి అవుతుంది మధ్యలో. సో సెట్ తినేసేయచ్చు. థ్యాంక్ యూ బ్రో. నూట యాభై రూపాయలకు కిలోనర అన్నాడు, కానీ 50 రూపాయలకు ఇచ్చిండు కిలో. థ్యాంక్ యూ. किधर से हो आप? लद्दाख. हाँ, लद्दाख से आ रहा हूँ. लद्दाख से आ रहे हो? हाँ. और किधर से स्टार्ट किया आपने? वही मनाली, लद्दाख, हैदराबाद. और मनाली की ले अभी करके आया? हाँ, सही है, सही है. और दो एटलस वाले भी मिले थे केरला से. हाँ, केरला से. हाँ हाँ, फैजल के साथ. हाँ, फैजल. हाँ भाई, सही है, सही है. चलो, बेस्ट ऑफ लक. थैंक यू, थैंक यू. कुछ आपको पानी वाली कुछ भी है? बाटिल है. सब पानी कुछ है ना? पानी है ना? पानी है. थोड़ा पानी ले. इसका ग्रेविटी है ना? हाँ. पूजी का? हाँ, पूजी. थैंक यू. अभी बहुत, अभी हैदराबाद जा रहा हूँ. अभी हैदराबाद? कितने दिन का था तू? अभी कन्याकुमारी, गोवा और सब कुछ. 4 महीने. 4 महीने कन्याकुमारी, गोवा, सब कुछ. 9177. యార్, ఎంత గ్రీనరీ రోడ్ల మీద. చెట్ల యొక్క ప్రతిబింబాలు కనబడుతున్నాయి. మొత్తం పైకెక్కుడే ఇక. ఆ కొండెక్కాళ్ళు ఉన్న వాళ్ళకి అంత కష్టమైతే ఏమనిపించదు, ఎందుకంటే మనం అవన్నీ ఎక్కేసినాము. ఎంత బాగుంది కదా. ఐ లవ్ దిస్. సయ్యే, సయ్యే. అది చూడండి, కొండలని గోపురాలు కనబడవు కానీ నాకు కనబడుతున్నాయి. సార్ ఉండేది వేరే నీ రైడ్. రైడ్ ఇన్ ద రెయిన్. కమాన్, క్లైమ్. మొత్తం ఇంక్లైన్ ఉంది, పైకి ఎక్కుతూనే ఉండాలి. ఆగేది లేదు. వావ్. ఇక కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నది, మన చిట్టి తడుస్తూనే ఉన్నది. ఇక చాయ్ తాగామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినా. అంటే ఇంకా లోనావాలకి చూడాలి. సరే కదా, లద్దాఖ్ చేయాలి. ఇంక 20 కిలోమీటర్లు ఉందంట మొత్తం పైకి ఎక్కడైనా. యా, ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంటుంది, నేను 30 దాకా వచ్చేసిన.
వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది, మీరు చూస్తూనే ఉండొచ్చు. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కావచ్చింది. నేను ఇవాళ చేరుకొని మరి ఇక్కడ టెంట్ వేసుకోవడమా లేకుంటే అక్కడ రూమ్ తీసుకోవడమా ఏదో ఒకటి చేసేయాలి. కానీ రైడింగ్ ఇప్పటిదాకా చేసింది ఒకలా ఉంటే ఇది ఒక కిక్ ఉంది అసలుకి, అంటే మొత్తం వర్షమే. ఇప్పటిదాకా ఒక వింత జరిగింది, ఫుల్ వర్షం పడ్డది అమ్మని అమ్మ అని చెప్పేసి కొంచెం ముందుకు పోయినా అక్కడ వర్షం లేదు లేదు, అంటే అక్కడ మేఘం ఉంది కాబట్టి అక్కడ వర్షం పడ్డది, అంతే సింపుల్. సో పైకి ఎక్కుతున్నా కింద దిగుతున్నా, పైకి ఎక్కుతున్నా కింద దిగుతున్నా, ఇదే ఉంది. ఇవన్నీ వాటర్ మొత్తం ఫేస్ పైన కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చాలా నచ్చింది ఇదంతా. ఇంకొక 20 ఉంటుందా, మేబీ 20 ఉండొచ్చు. రోడ్ మాత్రం చాలా బాగుంది, ఘాటి 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 అంత లేదు, కానీ అందరూ అంటున్నారు ఘాటి 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 అని. మరి నాకు ఇంకా ముందేమైనా టచ్ అవుతుందా లేకుంటే దీన్నే వీళ్ళు ఘాటి అని ఫీల్ అవుతున్నారా నాకు అర్థం అవ్వట్లేదు. ఐ థింక్ ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటే ఒక ఘాటి ఉండొచ్చు. మనకు అంత పెద్ద కష్టమేం కాదు ఘాటి, మనం అక్కడ లదాఖ్లో వేసిన దానికన్నా ఇది చాలా చిన్నగా అయిపోతుంది. ఐ థింక్ వర్షానికి మరి ఎట్లా రికార్డ్ అవుతుందో నాకైతే కనబడతలేదు, అంటే కెమెరా పైన వాటర్ పడ్డం అట్లా ఇట్లా అవుతుందేమో. చెప్తూనే ఉన్నా నేను, కొన్ని సీతాఫలాలు తీసుకున్నాను కదా అప్పుడు, అవి ఒక 4 తిన్నా, తినేసి మధ్యలో ఒక్కసారి ఛాయ్ తాగినా, ఇక అంతే. పొద్దున మాత్రం ఊతప్పం తిన్నా, ఊతప్పం ఏనా అది, అదే తిన్నా. ఎందుకురా నా ముందే తిరుగుతారు మీరు. అయ్యో 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 చందమామ నేల కొట్టినదే. నాకైతే వర్షంలో ఒక పెద్ద ఏదైనా లేకు కానీ లేకుంటే ఏదైనా వాటర్ఫాల్ కానీ వచ్చేస్తే దానిలా స్విమ్మింగ్ చేయబోతుంది. అంత బాగుంది యా, క్రేజీ కదా అది, సూపర్ ఉన్నది. అట్లా అట్లా పోతూనే మస్తు అనిపిస్తుంది నాకు. నేను ఏమన్నా సీజన్లో వచ్చింది అసలుకి, ఫుల్ సీజన్లో వచ్చేసా. పడనే ఇంకెంత పడ్డా పర్లేదు, ఎందుకంటే మనకు రెయిన్ గేర్ వచ్చేసిందిగా రైడ్ అవ్వాలది, సో దట్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కవర్ చేసేసా. సూపర్ అంటే సూపర్ ఉన్నదే. ఓ ఇక్కడ ఘాటి టచ్ అయింది నాకు, ఘాటి అంటే ఇంక్లైన్ పైకి ఎక్కడము. తొక్కేస్తారా బై, తొక్కేస్తా ఇది తొక్కు, చింతకాయ తొక్క మామిడికాయ తొక్క. మేము ఇక్కడ తొక్కు అంటాము, పచ్చడి అంటారు, చట్నీ అంటారు, అచార్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి దానికి. కొండను పగలేట్టు కొట్టు ఎస్ నీడ్ టు క్లైమ్ రే ఇది. పోనీ ముందు పోని, రే నా ముందు పోకండి రా భయ్యా మీరు.
కమాన్ ఎక్కేసింది, ఎక్కేసింది చిట్టిగాడు. ఎస్ అమ్మా, సెల్ఫ్ సరి చూడండి మీరు ఎట్లుంది. ఇది ఎక్కుతుంటే ఒక్కొక్క తీర్చి వేసుకుంటూ పోతున్నారు, ఎందుకంటే ఇది హార్డెస్ట్ వే, చాలా హార్డెస్ట్ వే. చూడండి మీరే చూసిరుగా, షాక్ అవుతున్నారు ఒకసారి వాళ్ళ ఫేస్లలో, వాట్ వాట్ ఈస్ దిస్ అని. అవ్వాల్సిందే కదా మరి, యార్ వర్షం పడ్డా బాగుంది యార్, మొత్తం ఉడుకుపోతుంది, గాలి కూడా లేదు కొంచెం కూడా ఇంత అడవిలో కూడా. యార్ ఎక్కు, కట్టు కొండలు పగిలేట్టు కొట్టు. మొత్తం పైకి అన్నట్టు ఇది హిల్ స్టేషన్. సో చూడండి అది ఎట్లా ఎక్కుతాండ్రో, ఆ పైకి వెళ్ళి ఎక్కడ ఎక్కడ నుంచి చచ్చిపోతున్నారు. నేను ఇట్లకి వెళ్ళి పైకి పోవాలి. కొంచెం తొక్తాను తీసుకున్నాడు ఒక ఇంకో ఇది జస్ట్ ఒక 2 నిమిషాలు తొక్తాను తీసుకున్నాడు, మహానికి అయిపోయింది. గ్రేట్ అసలుకి, అంటే నేను ఒక జస్ట్ ఒక కిలో ఒక 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా తొక్కలేదు, నా పని అయిపోయింది. నేను ఎట్లా తొక్కుతున్నావు అని అడుగుతున్నాడు. నేను అంత హార్డ్ అని అలా తెలియదు, చాలా హార్డ్. సో మీకు అక్కడ కనబడుతుంది కదా పైన, ఇక మీకు కనబడతలేదు నాకు తెలిసింది. సో ఇట్లకి వెళ్ళి పోయేసి చూడండి, అది డౌను, ఇట్లకి వెళ్ళి పోయేసి ఆ పైన అక్కడ అక్కడ ఎక్కాలి. అది ఎక్కితే లోనవాలా చేరుకున్నట్టు. సో ఎక్కుతూనే ఉన్నా, యార్ ఫుల్ వర్షం అసలు కంటిన్యూస్గా తగ్గట్నే లేదు. సో ఒకసారి చూడండి మీరు, అక్కడ పైన కనబడుతుంది, ఆ పైన ఆడికెళ్ళి కూడా వెహికల్స్ పోతున్నాయి. సో నేను ఇక్కడ పాడైనా పాడైనా నిజంగా మొత్తం చాలా రోజుల తర్వాత పైకి ఎక్కడ అవుతుంది యార్. దారుణంగా ఉంది యార్. సార్ ఏమన్నా బ్యూటిఫుల్ సీనరీయా, మొబైల్లో తీసి చూపెడతా అని.
మనం అదంతా కిందికి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళో అట్లా వెళ్ళి కిందికి వెళ్ళి వచ్చేసినాము. వర్షం పడుతుంది, అటు సైడ్ క్రేజీ ఉంది. యాక్చువల్గా నేను మబ్బులలో ఉన్నట్టున్నది కానీ ఇక్కడ వర్షం పడుతుంది. సూపర్ మంచి ఇక్కడ ఉంది. లోనవాలా పైకి వచ్చేసినట్టే అంటే ఇంకా నాకైతే ఇంకా స్టేట్ ఇంకేం లేవు అనిపిస్తుంది పైన. కానీ ఇంకేమైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇగో ఇక్కడ అక్కడ ఒక కొండ ఉంది, మేబీ అటు పోతామా, అటు పోమనుకుంటా. అట్లకెళ్ళి వచ్చేసినా కాబట్టి నేను ఇటు కిందికి ఇట్లకి ముందుకెళ్ళాలి. సో ఏమో నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయంట. ఐ థింక్ వాటర్ ఫాల్స్ ఉన్నాయా ఉంటే ఏమో ఇక చూడాలి, బట్ ఇట్స్ నైస్. తీసుకో అది తిను, అది తిండు. మంచిగుందా? ఏబీ కాతే అన్న పెద్ద లంగా కానీరా నువ్వైతే. ఫీడ్ ద నీడీ. వావ్ లొకేషన్. సూపర్ లొకేషన్స్ ఉన్నాయిగా ఇక్కడ. హోటల్ దింపేటలు లేరు కానీ హీరోకి ఏం తక్కువ ఉండకపోయేటండి. హలో, యార్ లొకేషన్ చూడండి, ఏ మన్నుందా అసలుకి, బిందాస్ చెక్కాస్. ఏకదమ్ చెక్కాస్. ఇంత బాగున్నాయి లొకేషన్స్. వావ్ పచ్చడి కొండ. ఇక్కడే ఇక్కడే టిక్కడే టిక్కడే. వావ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్. సో ఫైనల్లీ లోనవాలా ఏరుకున్నా. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హోటల్స్ 15-20 వేలు ఉంటాయి ఒక్కొక్కటి, అండ్ ఒక్క రూమ్కి. సో ఇప్పుడు స్టే కోసం చూసుకోవాలి. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వగలరని కోరుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.